డెవలప్ అవుతుంది. చెప్పండి సార్, ఈ సినిమాకి ఇద్దరు స్టార్స్ని పెట్టుకుని తీయాలంటే దానికి సాంకేతిక నిపుణులు కూడా అంతే పర్ఫెక్ట్నెస్ట్ అయి ఉండాలి. సో టెక్నీషియన్స్ గురించి చెప్పండి, మన కెమెరామెన్ గారి గురించి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. సో ఫస్ట్ కథ అనుకున్నప్పుడు ఒక వెరీ ఫిక్షనల్ టెంపుల్ టౌన్ అనుకున్నాం బ్యాక్ డ్రాప్ అది. సో దానికోసం వెళ్ళి కొంత రెక్కీలు చేసాం, సురేష్ ఆర్ట్ డైరెక్టర్, మీ అండ్ తిరు గారు. సో అంత ఆర్గానిక్గా అంటే ఒక ఊరు వెళ్తే ఒక బ్లాక్ దొరుకుతుంది, ఇంకో టెంపుల్ టౌన్కి వెళ్తే అక్కడ దొరుకుతుంది. సో షూటింగ్ కష్టం, ఇన్ని టెంపుల్ టౌన్స్ తిరిగి అక్కడ ఒక బ్లాక్ అక్కడ ఒక బ్లాక్ తీయటం. సో తర్వాత ఇంకా అది సెట్ వేద్దాం అనుకుని సో ప్రొడ్యూసర్తో డిస్కస్ చేసి సో విల్ గో హెడ్ విత్ ది సెట్ అనుకున్నాం. అంటే సెట్ అనుకున్న తర్వాత కూడా ప్రాపర్ టెంపుల్ టౌనే కానీ చిన్న సర్రియల్ ఫీలింగ్ రావాలి అని ఫస్ట్ నుంచి ఎక్కడో నాకు స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే చిన్న బ్యాక్ స్టోరీ ఉంది, ఒక మిస్టిక్ ఎలిమెంట్ ఉంటుంది కథలో, చిన్న అమ్మవారు కథ, చిన్న సర్రియల్ ఫీలింగ్ కూడా ఉండాలి, మళ్ళీ ఒరిజినాలిటీ కాకుండా. బికాస్ అది ఎక్కడుందనే ఫీలింగ్ ఉంటుంది మనకు. రేపొద్దున చుట్టూ మౌంటైన్స్, ఒక రివర్ ఫ్లో అంత పైన గుట్ట మీద పెద్ద గుడి, ఏన్షియంట్ టెంపుల్. సో ఆ సర్రియల్ ఫీలింగ్ రావాలన్నప్పుడు తెరువు చేసిన ఎక్సర్సైజ్ రియలీ ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ అండి ఆయనది. విత్ ద కలర్స్ హీ చోజ్ అండ్ కమింగ్ టు సురేష్, అంటే లక్కీగా తను హీస్ బార్న్ అండ్ బ్రాట్అప్ ఇన్ టెంపుల్ టౌన్ కాల్ చిదంబరం. 30 ఏళ్ళు సో తనకి తన బాడీలో అంగుళంగుళం టెంపుల్ ఉంది, టెంపుల్ టౌన్లో ప్రతి అంగుళం తెలుసు ఆయనకి. ద వే హీ క్రియేటెడ్ ద టెంపుల్ టౌన్ వేరే స్థాయి. అంటే భారతదేశంలో ఇంత పెద్ద సింగిల్ సెట్ నాకు తెలిసి ఇప్పటివరకు ఏ ల్యాబ్రో. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సెట్స్ ఎవర్ మేడ్ ఇన్ ఇండియా. నే స్ప్రాలింగ్ 20 ఏకర్స్, ఒక ఎంటైర్ టౌన్ గాట్ ఎరెక్టెడ్. ఎంటైర్ టౌన్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు వెళ్ళి టౌన్లో బతికేయచ్చు, పెట్టగట్ట తీసుకుని సర్దుకొని వెళ్ళిపోయి. అగ్రహారాలు, గురుకుళ్ళు, షాపింగ్ స్ట్రీట్స్, కాలనీస్ అన్నీ ఉన్నాయి మా ధర్మస్థల్లో. సో ద వే హీ క్రియేటెడ్ అండి, వెళ్తే మనం అట్లీస్ట్ యుల్ ఫీల్ ద టౌన్. సో థ్యాంక్స్ టు మై సురేష్ అండ్ తిరు. నాకు ఫస్ట్ టైం సెట్ వేశారు. ఆ సెట్ వేసిన స్థలం మాదే కోకాపేటలో. నేను ఎప్పుడు మధ్యలో ఎప్పుడు వెళ్ళలేదు, పూర్తిగా అయిపోయిన తర్వాత వెళ్ళాను. అప్పటికి కొన్ని నెలలు ఇది అయిపోయింది. అది ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వబోయే ముందు చూద్దాం, చాలా బాగా చెప్పుకుంటున్నారు వీళ్ళందరూ చెప్పేసి వెళ్ళినప్పుడు నాకు టేకిన్ ఏ బ్యాక్, ఏంటి ఇంత బాగా అద్భుతంగా ఉంది అని చెప్పేసి. అండ్ ఎస్పెషల్లీ ఆ ఆర్ట్ డైరెక్టర్ సురేష్ చాలా మంచి పనితనం కనపరిచాడు. దానికి ఉదాహరణ ఏంటంటే, ఇద్దరం కూర్చుని అక్కడ చూస్తుంటే, టీ తాగుతూ చూస్తుంటే ఆ గాలిగోపురం పైన ఒక తేనె తుట్టు కనిపించింది. అబ్బా ఈలోగా అప్పుడే తేనె పెట్టేసింది, ఇంత పెద్ద తేనె తుట్టు అయిపోయింది, ఏమంటే అది తీయచ్చు కదా అన్నారు. అయ్యో కాదు కాదు, అది ఆర్ట్ డైరెక్టరు కావాలని పెట్టిన ఆర్టిఫిషియల్ తేనె తుట్టు అది అని చెప్పి నేను ఆ షాక్లో ఉండిపోయాను. అవును, అంత న్యాచురల్గా చేశాడు, అంత బాగుంది. మనం చూస్తే కనుక మనుషులు రీచ్ కానిటువంటి అలాంటి మారుమూల గాలిగోపురాల్లో ఇలాంటి తేనె తుట్లు మనం చూస్తూ ఉంటాం. అది కూడా దృష్టిలో పెట్టుకున్నాడంటే కనుక, అతను టెంపుల్ టౌన్ చిదంబరం నుంచి వచ్చాడు కాబట్టి తమిళనాడు, అతను అంత ఆథెంటిక్గా ఇది చేయగలిగాడు. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్గా సురేష్ 100% పెర్ఫెక్ట్ న్యాయం చేశాడు. అది మన సినిమాలో చూస్తాం. అది అది రియల్గా ఎక్కడికో వెళ్ళి తీసామంటే తప్ప అది సెట్ అని ఎవరు అనుకోరు. అండ్ దాన్ని రాబట్టంలో తిరు అద్భుతమైన కెమెరామెన్ తన పనితనం తను చూపించాడు. సో తన ఏదైతే ఒక మిస్టికల్గా ఉండాలి, నాకు నా కథలో ఒక దైవత్వం ఉంటుంది అది అలా సుస్పష్టంగా కనిపించాలి, ఏదైతే శివ అనుకున్నారో అది వీళ్ళిద్దరు సహకారంతో మొత్తం తను అనుకున్నది అక్కడ చూడగలం. అండ్ అంత బాగా నచ్చింది కాబట్టి నేను జనరల్గా ఏ టెక్నీషియన్స్ని ఎవరికి ఏ సినిమాలు రికమెండ్ చేయరు, ఎందుకంటే ప్రతి వాళ్ళకి వాళ్ళ టెక్నీషియన్స్ ఉంటారు కాబట్టి. అది అండ్ సురేష్ని గాడ్ ఫాదర్కి నేను వెంటనే చెప్పాను, మోహన్ రాజా ఈ అబ్బాయిని తీసుకొని చాలా బాగా చేస్తాడని చెప్పేసరి అందరు సావు నా ఇంప్రెషన్ తన మీద. ఒక రామోజీ ఫిల్మ్ సిటీ లాగా ఇది కూడా ధర్మస్థలి ఒక విజిట్ ప్లేస్ చేసేయండి సార్, మేము అందరం వెళ్ళి చూసి వస్తాం, దాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా ఎదురు చేస్తున్నాం మ్యామ్. ఈ సినిమా తర్వాత ఐ థింక్ ఆ అవకాశం ఉంటుంది. మాకు ట్రైలర్ చూసే చాలా మంది ఒక్కసారి వెళ్ళి రౌండ్ వేసిస్తాం, ఇంక్లూడింగ్ మై జర్నలిస్ట్ ఫ్రెండ్స్ కూడా సార్ ఊరికే ఒకసారి లోపలికి వెళ్ళొస్తామంటే లేదు విల్ గో ఫర్ ఎ టూర్ వెరీ సూన్ అని చెప్పి చెప్పాను.
వెయిట్ చేస్తున్నాం, మమ్మల్ని పిలవండి. తప్పకుండా. ఈ సినిమాకి మహేష్